ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు ఇది ఫ్యాషన్ స్టార్ పూర్తి వివరాలకు సాధమండి రేపటి సాక్షి దినపత్రిక విజయవాడలో పలు కాలనీలు ఇంకా వరద ముంపు నుంచి బయటపడలేకపోతున్నాయి పన్నెండు రోజులైంది ఇంకా బురదలోనే ఉన్నాయి చాలా ఇళ్ళు ఎల్బిఎస్ నగర్ కండ్రిగ తోటవారి వీధి ప్రకాష్ నగర్ సుందరయ్య నగర్ అంబాపురం ఇవన్నీ కూడా నీళ్లలోనే ఉన్నాయి ముంపు కాలనీ ప్రజలకు సాయం అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి రోడ్ల మీద బురద పేరుకుపోయింది దీంతో దాన్ని క్లియర్ చేయట్లేదు దీంతో ఇళ్లలో ఉన్న బురదని బయటకు తీసుకురాలేని పరిస్థితి ఎన్యూమరేషన్ ప్రచారం అనేది ఆర్భాటంగా మిగిలిపోయింది మ్యాపింగ్ ఉంటేనే ఎన్యూమరేషన్ అంటున్నారు అధికారులు ఇంట్లో సామాన్లకు మాత్రమే ఎన్యూమరేషన్ జరుగుతోంది దెబ్బతిన్న ఇళ్ల గురించి అధికారులు పట్టించుకోవడం లేదు విజయవాడకి సంబంధించి ఈ వరద ప్రభావం దాంతో పాటు సహాయక చర్యలు వీళ్ళకి పరిహారం ఏమన్నా అందించబోతున్నారా పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సురేంద్ర మనతో పాటు జాయిన్ అవుతున్నారు సురేంద్ర చెప్పండి చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి దాంతో పాటు అందులో వాడుకునే వస్తువులు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇప్పటికీ కూడా చూస్తుంటే బురద చాలా దారుణంగా ఉన్నట్టు మనకి సోషల్ మీడియా ద్వారా అర్థమవుతోంది వాళ్ళకేమన్నా నష్టపరిహారం ఇవ్వబోతున్నారా ఏం జరుగుతోంది సురేంద్ర విజయవాడలో ఎస్బిందు పన్నెండు రోజులు అంటే వరద విజయవాడనే తాకి ఈ రోజుకు పన్నెండు రోజులు గడుస్తుంది పన్నెండు రోజులుగా కూడా ఎవ ఎక్కడైతే వరద ముంపు ప్రాంతం ఉందో ఆ ప్రజలంతా కూడా వరద నీటిలోనే ఇంకా సావాసం చేస్తున్నారు వరద నీరు తగ్గిన బురద వాళ్ళ ఇళ్లలోకి చొచ్చుకుని పోయింది దాదాపు ఫైర్ ఇంజన్ల ద్వారా పూర్తిగా బురదను అంతట కూడా క్లీన్ చేస్తున్న ప్రభుత్వం చెప్తున్నా ఎక్కడైతే మెయిన్ రోడ్స్ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రహాసనంగా జరుగుతుంది తప్ప లోపలికి వెళ్ళి ఫైర్ ఇంజిన్స్ మాత్రం బురదని క్లీన్ చేయట్లేదు దీంతో చిన్న చిన్న కుటుంబాలన్నీ కూడా వాళ్ళే బురదని క్లీన్ చేసుకుంటున్న ఇంకా రోడ్లన్నీ కూడా బురద మయంగానే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం ఇదంతా కూడా ప్రహాసనంగా సాగుతుందని చెప్పచ్చు ఒక పక్క బురద తగ్గలేదు మరోపక్క సహాయం అందరికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇటు అధికారులు మాత్రం లెక్కలు గణనీయంగా చెప్తున్నారు దాదాపు రెండున్నర లక్షల మందికి నిత్యావసర సరుకుల పంపిణీ చేశామంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెప్పారు కానీ అఫీషియల్గా గా ప్రభుత్వం నుంచి వచ్చింది వాళ్ళైతే టీడీపీ ప్రచారం చేసుకుంటుంది కానీ లక్ష పదివేల మందికి నిత్యావసర సరుకులు ఇచ్చామంటూ వీళ్ళేమో చెబుతున్న పరిస్థితి అంటే చెప్పేదానికి ఆ లెక్కలకి అందిన సాయానికి చాలా తేడా ఉన్నదని అనేది అర్థమవుతుంది మరొక పక్క ఎక్కడైతే నష్టం జరిగిందో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్యుమిరేషన్ చేస్తున్నారు ఫ్లడ్ సెన్సెక్షన్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఇంట్లో వస్తువులు సామాన్లు పోయాయో అంతవరకే మేము చేస్తామంటూ అధికారులు చాలా క్లారిటీగా చెప్తున్నారు ఇల్లు నష్టం పోయినా లేకపోతే గోడల పడిపోయినా కిటికీలు పోయినా తలుపులు పోయినా కూడా ఎన్యుమిరేషన్ చేయట్లేదు అనేది బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కూడా యాప్లో లేవు కాబట్టి సాధ్యం కాదంటూ చెప్తున్న పరిస్థితి మరొక పక్క ఆ వార్డులో వాళ్ళు ఎవరైనా కానీ మ్యాపింగ్ అయితేనే ఎన్యుమిరేషన్ చేస్తున్నాం తప్ప మ్యాపింగ్ కాకపోతే కాకపోతే మేము చేయలేమంటూ అధికారులు చేతులు పరిస్థితి కూడా కనిపిస్తుంది దాదాపు నిన్న మధ్యాహ్నానికి తొంభై రెండు శాతం వరకు కూడా పూర్తి అయిపోయిందంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఒక అఫీషియల్గా చెప్పిన పరిస్థితి కానీ నిన్న రాత్రి మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి దాదాపు రెండున్నర లక్షల మంది ఉంటే లక్ష యాభై వేల వరకు ఎన్యుమిరేషన్ చేశాం ఇంకా లక్ష మందికి చేయాల్సి ఉంది అది కూడా ఈ రోజులోగా పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎక్కడికక్కడ ఎవరైతే మ్యాపింగ్లు ఉన్నారో మ్యాపింగ్ వరకు చేస్తున్నారు మ్యాపింగ్ లేని ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నాం పట్టించుకోవట్లేదు పక్క ప్రభుత్వం చెప్తుంది ఎవరైతే నష్టపోయారు అందరికీ కూడా మేము పదివేల రూపాయలు ఇస్తామని చెప్తుంది ఎలక్ట్రికల్ వస్తువులు రిపేర్లు చేపిస్తామని చెప్తుంది ఇవన్నీ కూడా ప్రచార ఆర్భాటాలుగా మిగిలే తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం బాధితులకి ఎక్కడ అందని పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికెక్కడ ఇంకా నిత్యావసర సరుకులు కానీ ప్రభుత్వానికి సంబంధించి అందాల్సిన కానీ అందలేని పరిస్థితి ఆఖరికి ఎవరైతే నష్టపోయో ఆ నష్టాలన్నీ కూడా తెలియజేయడానికి అవకాశం లేకుండా ఉందంటూ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారులు మాత్రం ఎన్యుమినేషన్లో పాల్గొంటున్న అధికారులు పన్నెండో తేదీ పదమూడ తేదీ రెండు రోజులు మీకు ఎన్యుమినేషన్ జరగకపోతే సచివాలయానికి రమ్మని కూడా వాళ్ళు చెబుతున్నారు ఇంకా కండ్రిక కానీ లేకపోతే ఎన్టీఆర్ నగర్ గాని తోటావారి స్ట్రీట్ గానీ ఎల్బి సింగ్ నగర్ కానీ అంబాపురం ఇవన్నీ కూడా వరద నీటిలో మునిగి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మాకు ఈ పన్నెండు రోజులైనా ఇప్పటికీ వచ్చి ఒక అధికారి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ మమ్మల్ని పరామర్శించలేదు తీవ్ర ఆబేదనలు ఉన్నాయి వరద తగ్గిన బురద మిగిలింది ఇప్పుడు లేనిపోయిన రోగాలు మాకు వస్తున్నాయి హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ వాళ్ళంతా చెప్తున్నారు ప్రభుత్వం చెప్పే లెక్కలకి కింద ఆచరణకి మాత్రం చాలా దూరం ఉందని చెప్పాలి విందు ఓకే సురేంద్ర థ్యాంక్ యూ